టాపిక్లో సంకల్పమును అంతరంగ ప్రపంచంలోకి చేరవేయటం ఎలా అని డిస్కస్ చేస్తున్నాం. మన సంకల్పంని ఎక్కడ ఏర్పరచుకుంటాము? మన కాన్షియస్ మైండ్లో ఏర్పరచుకుంటాం. ఈ కాన్షియస్ మైండ్ అనేది ఈ ఫిజికల్ వరల్డ్ భౌతిక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉంటుంది. ఇక్కడ మనకు ఏం కావాలి అనేది సంకల్పం. అది మనీ గోల్ కావచ్చు, రిలేషన్షిప్ గోల్ కావచ్చు, లేదా భౌతిక ప్రపంచంలో ఆస్తి సంపాదన, లేదా కొత్త ఇల్లు, ఇంత ఆస్తి అని ఒక పర్టికులర్ గోల్ కావచ్చు. దాన్ని ఎంచుకుంటాం. లేదా ఆరోగ్యానికి సంబంధించిన గోల్ కావచ్చు. ఆ గోల్ని కాన్షియస్ మైండ్లో ఎంచుకుంటాం. కాన్షియస్ మైండ్లో ఎంచుకొని మనం సబ్ కాన్షియస్ మైండ్కి చేరవేయాలి. ఎలా చేరవేస్తాము అంటే త్రూ విజువలైజేషన్ అండ్ ఫీలింగ్స్. విజువలైజేషన్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గాడ్. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని యాజ్ దో ద గోల్ ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్ అంటే మన సంకల్పం, ఫర్ ఎగ్జాంపుల్ మనీ గోల్, ఇంత సంపాదించాలి అని ఒక గోల్ ఎంచుకుంటాం. ఆ గోల్ ఎంచుకునేటప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. అంటే ఎన్ని నెలల్లో లేదా ఎన్ని సంవత్సరాల్లో ఆ గోల్ని మనం సాధించాలి. డెడ్ లైన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా పనిచేస్తుంది. మనం కాన్షియస్ మైండ్ నుండి సబ్ కాన్షియస్ మైండ్కి చేరవేసేటప్పుడు విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఊహాశక్తి లేదా భావనాశక్తి అంటారు. మనం యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్ ఇన్ ద ఇన్నర్ వరల్డ్ అనే తీరుతో మనం దాన్ని విజువలైజ్ చేయాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎంత విజువలైజ్ చేయాలి, ఎంత పర్సెంట్ విజువలైజ్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్కి చేరుతుంది అనేది. కానీ మనం అక్కడ ఎంత వీలైతే అంతే విజువలైజ్ చేయండి చాలు. ఎంత మేర వీలైతే అంతే చాలు. ఇప్పుడు 1% విజువలైజేషన్ వస్తే దట్ ఈజ్ కరెక్ట్. 2% విజువలైజేషన్ వస్తే దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 10%, 50%, 60%, 80%, 90%, ఎంత వీలైతే అంతే విజువలైజ్ చేయండి. అంటే సంతృప్తికర స్థాయిలో, ఇది నేను ఈరోజు ఇంతే విజువలైజ్ చేశాను అని మీరు సంతృప్తి చెందితే చాలు. దానికి మెజర్మెంట్ అంటూ ఏం లేదు. ఇంకా రెండవది ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ అనేది డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్లోకి మన లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని చేరవేయడానికి ఆ ఫీలింగ్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. ఫీల్ యాజ్ దో ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్, ఆ విధంగా ఫీల్ అవ్వాలి. ఇది నిజంగా జరిగింది అనే విధంగా ఫీల్ అవ్వాలి. ఈ లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు మొట్టమొదట మనం చేయవలసింది, 1, సుఖాసనంలో హాయిగా కూర్చోవాలి. 2, కళ్ళు మూసుకొని దీర్ఘంగా నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసను 2-3 నిమిషాలు కొనసాగించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవాలి. అప్పుడు బాడీ అండ్ మైండ్ 2 రిలాక్స్ అవుతాయి. ఆ రిలాక్స్ అయినప్పుడు నిర్దిష్టంగా చాలా స్పెసిఫిక్గా చాలా క్లియర్గా మనీ గోల్ ఆర్ పర్సనల్ గోల్ ఆర్ ఫైనాన్షియల్ ఆర్ హెల్త్ గోల్ ఆర్ ఎనీ అదర్ గోల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక $1,000,000 లేదా మన ఇండియన్ కరెన్సీలో 10 లక్షల రూపాయలు గోల్ అనుకోండి, లేదా ఇంకో వ్యక్తికి ఒక క్యాన్సర్ నయం కావాలి అనుకోండి, అది తీసుకున్నప్పుడు ఆ $1,000,000 ఆర్ 1,000,000 రూపీస్ అంటే మనం డాలర్స్ వద్దులేండి, 1,000,000 రూపీస్ తీసుకోండి. ఆ 1,000,000 రూపీస్తో మనం ఏమేమి చేస్తాము, ఏ ఏ భౌతిక అనుభవాలు పొందుతాము, భౌతిక సుఖాలు ఏవేవి పొందుతాము, ఆ 1,000,000 రూపీస్ వచ్చినప్పుడు, ఆ 10 లక్షల రూపాయలు వచ్చినప్పుడు మన ఆనందం ఎలా ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన కుటుంబ సభ్యులతోనూ మన ఫ్రెండ్స్తోనూ బంధుమిత్రులతోనూ ఏ విధంగా మనం ప్రవర్తిస్తాము, ఏ విధంగా దాన్ని ఆ అమౌంట్ని సద్వినియోగం చేస్తాము, ఇవన్నీ కూడా ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవ్వాలి? ఆల్
ఫైవ్ సెన్సెస్ ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే రంగు, రుచి, వాసన, శబ్దము, స్పర్శ, ఈ ఐదు అక్కడ ఇన్వాల్వ్ అయ్యేట్లు చూసుకోవాలి. రంగు, రుచి, వాసన, శబ్దము, స్పర్శ, ఈ ఐదు అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎంత వీలైతే అంత ఇన్వాల్వ్ అయ్యేట్లుగా మనం ఫీల్ అవ్వాలి అక్కడ. ఆ ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేయాలి. ఆ విజువలైజేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి ఎలా వెళ్తుందంటే, మనం ఫీల్ అయినప్పుడు మన దేహంలో జీవరసాయనాలు విడుదలవుతాయి. దాంతోపాటు మన కాన్షియస్ మైండ్ నుండి సబ్కాన్షియస్ మైండ్కు ఈ సంకల్పాన్ని ఫీలింగు ప్లస్ విజువలైజేషన్ ద్వారా పంపినప్పుడు విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అవి వెళ్ళినప్పుడు అక్కడ విద్యుదయస్కాంత తరంగాలు ప్లస్ జీవరసాయనాలు అన్నీ కలిపి అక్కడ ఒక రూపం దాల్చుకుంటుంది. ఇన్నర్ వరల్డ్లో ఒక షేప్ ఏర్పడుతుంది. అంటే భౌతిక అనుభవాలు కావచ్చు లేదా భౌతిక వస్తువు కావచ్చు. ఇక్కడ ఉదాహరణకి మనం $1,000,000 లేదా ₹1,000,000 మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ₹1,000,000కి సంబంధించినటువంటి భౌతిక సంఘటనల రూపాలు అక్కడ ఏర్పడతాయి. ఆ ఏర్పడిన రూపాలు బ్రెయిన్ మెదడు అనేటువంటి పరికరం ద్వారా విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఔటర్ వరల్డ్లోకి వచ్చేస్తుంది, బాహ్య ప్రపంచంలోకి వస్తుంది. ఆ బాహ్య ప్రపంచంలో ఏదో అంటే ఈ వ్యతిరేక ఎనర్జీ లేదా ఎనర్జీ ఫీల్డ్తో మమేకమయ్యి దాంతో బ్లెండ్ అయ్యి భౌతిక సంఘటనలు అనేవి అక్కడ ఏర్పడతాయి. దిస్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ గోల్ మేనిఫెస్టేషన్. దిస్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ గోల్ మేనిఫెస్టేషన్. మనం చేయవలసిన పని మొత్తం కాన్షియస్ మైండ్లో డెసిషన్ తీసుకోవటం వరకే. ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకొని ద లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్ అంటే విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే చేరవేస్తామో మిగతా పనిని ఇన్నర్ వరల్డ్ చూసుకుంటుంది. అదే శ్రీకృష్ణుడు అక్కడ మోక్ష ఇస్సామి మా సూచహ అని దాని అర్థం. అంటే అన్నీ నేను నెరవేరుస్తాను, నువ్వు దుఃఖించవద్దు, డోంట్ క్రై ఫర్ ఇట్, డోంట్ లామెంట్ ఫర్ ఇట్ అని. అంటే మన వర్క్ ఇన్నర్ వరల్డ్లో మాత్రమే, ఔటర్ వరల్డ్లో మన వర్క్ ఏమి లేదు. మనం ఇన్నర్లో చేయవలసినంత చేసేస్తే ఔటర్ వరల్డ్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది.